దశమ అధ్యాయము పదవ అధ్యాయము ఆజామేళుని పూర్వజన్మ వృత్తాంతము. శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామేళుడు ఎవడు? వాని జన్మ మెట్టిది. పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండను. ఇప్పుడు విష్ణుదూతల వైకుంఠమును తీసుకొని పోయిన జరిగే తరువాత ఏమి జరిగాను వివరించవలసింది అని ప్రార్థించను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, ఆజామీలుడు విష్ణుదూతలు వైకుంఠమును తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామేళుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు యమదూత విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామేళుని విమానం ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయినది లేక చాలా విచారించుచూ ఇచ్చటికి వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరగలేదు. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామేళుని పూర్వ వృత్తాంతము తెలుసుకొని, ఓహో అదియో అదియా సంగతి అని, ఆ అవసానద కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరించుట చేత అందువలన గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి కానీ తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆజామేళునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునేను. ఆజామేళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములో ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందము చేత, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్టి అయి వ్యభిచారి అయి శివరాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించి శివుని విగ్రహము వద్ద దీపధూప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు చేసి విచ్చలివిడిగా తిరుగుచుండేవాడు. అతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుట చేయినది లేక ఆమె భర్త చూచియూ చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి తిరిగి వచ్చేవాడు. కాలం గడుచుచుండేది. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూట బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యను అడిగాను. అందులోకి ఆమె చీదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తైన నువ్వు చూడకుండా విటునిపై మనస్సు కలదై మగని తోలనాడి భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేత నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపు మూసివేశాను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనమునకు విడిలిపోయాను. భర్త ఇంటి నుండి వడిలిపోయాను కదా అని సంతోషించి ఆమె బాగా ముస్తాబై వీధు అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు దారిన పోవిచుండెను. అతనిని పిలిచి నా తనతో ఉండమని కోరెను. అతన చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడను, చాకలి కులస్తుడను, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోపల నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి శివార్చకుని కడకి ఏగి తమ కామ వాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమిలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛనకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని వేడుకుంటూ ప్రార్థించెను. అప్పటి నుండి ఈమె మంచి నడవడిక నలవరుచుకుని భర్త అనురాగమునకు
పాత్రురాలయను. కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకయ నరకములకు కూపమునబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత ఆజామీళ్ళుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణాన్ని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూచుచుండగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికయే ఆజామీళ్ళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట వలన దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట వలన కార్తీక మాస స్నాన ప్రభావము వలన వీని వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయనము 10వ రోజు పారాయణము సమాప్తము. జనులారా, అప్పటి రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు కూడా మనము చాలా జాగరూకులమై ఈ ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని శివార్చన చేద్దాం.